హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాకా. సో ఈరోజు రొయ్యల మజాకా ప్రోగ్రాంలో మనకి ఫ్రాన్స్తో ఒక కొత్త డిష్ ఐటమ్ని తయారు చేసి చూపించడానికి మనతో ఉన్నారు చెఫ్ మస్తాన్ గారు. సో మస్తాన్ గారు ఈరోజు మనకి ఏ ఫ్రాన్స్ డిష్ ఐటమ్ని తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హలో మస్తాన్ గారు, నమస్కారం. సో మస్తాన్ గారు, ఈరోజు మీరు ఫ్రాన్స్తో ఏంటి స్పెషల్ ఐటమ్ ఏం తయారు చేసి చూపించబోతున్నారు మా ప్రేక్షకుల కోసం? ఫ్రాన్స్ 64. ఓకే, మామూలుగా అయితే మనకి 65 ఇలా తెలుసు, బట్ ఈరోజు అయితే ఫ్రాన్స్తో స్పెషల్గా 64 అంట. సో ఈ సోయా సాస్తో స్పెషల్గా అయితే మీరు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా, సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. బాయిల్ ఫ్రాన్స్ తీసుకోవాలి, సాల్ట్, చిల్లీ పౌడర్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, కరివేపాకు, చిల్లీ, ధనియా పౌడర్, మీట్ మసాలా, దానికి కావాల్సిన సామాన్లు. ఓకే, సో అంతేనా? అంతే. ఇంకా స్పెషల్గా సాస్లు? సోయా సాస్. ఓకే, సో సోయా సాస్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఓన్లీ సోయా సాస్తో మనకి ఈరోజు ఫ్రాన్స్ 64ని ప్రిపేర్ చేయబోతున్నారు. సో ఇంగ్రీడియంట్స్ నేను స్టార్టింగ్ ఏమనుకున్నానంటే చాలా ఉంటాయేమో అనుకున్నాను, బట్ తక్కువే అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. సో మస్తాన్ గారు, సో ఫస్ట్ ఎలా తయారు చేయాలి? ఖాళీ బౌల్ ఒక బౌల్ తీసుకోవాలి. ఓకే, 150 grams ఫ్రాన్స్ వేసుకోవాలి. 150 grams? ఓకే, ఫ్రాన్స్. ఓకే, సో రొయ్యల్ అనమాట 150 grams తీసుకున్నారు. ఓకే, సో ఇవి ఆల్రెడీ బాయిల్ చేసిన రొయ్యలు. సో దీంట్లో మనం ఎక్స్ట్రాగా సాల్ట్ వేయడం, బాయిల్ చేసేటప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు, తగినంత వాటర్. ఓకే, సో ఇప్పుడేం యాడ్ చేస్తున్నారు? ఇప్పుడు బౌల్ ఆఫ్ ఫ్రాన్స్ తీసుకున్నాము. ఓకే, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఓకే, సో 150 grams ఫ్రాన్స్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఓకే, బ్లాక్ పెప్పర్ 1 టేబుల్ స్పూన్. ఓకే, వైట్ పెప్పర్ 1 టేబుల్ స్పూన్. ఓకే, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అన్నమాట. మీట్ మసాలా. ఓకే, సో మీట్ మసాలా సేమ్, అది కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నారు. ధనియా పౌడర్. ఓకే, ధనియాల పౌడర్. ఓకే, సో ఈ పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పటి వరకు అయితే చాలా ఈజీగానే అనిపిస్తుంది కదా మీకు కూడా. సో ఫస్ట్ టైం లేదు, మనం ఫ్రాన్స్ తీసుకున్నాము, సో దాన్ని బాయిల్ చేసామన్నమాట. సో బాయిల్ చేసేటప్పుడు మనకి ఆ పచ్చి స్మెల్ అనేది రాకుండా దాంట్లో కొంచెం ఉప్పు, అంటే టేస్ట్కి సరిపడా తక్కువ ఉప్పు వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి. సో జస్ట్ కొంచెం లైట్గా సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు, సో పచ్చి స్మెల్ రాకుండా కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకున్నాము. సో బౌల్లోకి తీసుకున్నాక మీకు కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పారు కదా, సాల్ట్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేశారు అండ్ మీట్ మసాలా అండ్ గరం మసాలా ఇవి యాడ్ చేశారన్నమాట ఇప్పటి వరకు. సో చాలా ఈజీ. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? వీటిని మిక్స్ చేసుకోవాలి. ఓకే, బాగా మిక్స్ చేసిన తర్వాత ఎగ్. సో పచ్చెగ్గేనా? పచ్చెగ్. ఓకే, సో నాకేంటంటే బాయిల్డ్ ఎగ్ ఏమో అనుకున్నాను, బట్ పచ్చెగ్గే అనమాట. సో మనం ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం వైట్ ఓన్లీ యూజ్ చేస్తామా, లేకపోతే ఎల్లోది కూడా వేసుకుంటాం? వైట్ వర్కే ఎల్లోది ఏం యూజ్ చేయం. ఓకే, సో ఓన్లీ అంటే మసాలా బాగా ఫ్రాన్స్కి కలిసేటట్టు. ఓకే, నాకు ఇంకొక డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎల్లోది ఎందుకు యూజ్ చేయట్లేదు మనం? ఎల్లోది అంటే ఇప్పుడు ఇది వేస్తే బాగా క్రిస్పీగా బాగా వస్తుంది, కోటింగ్ బాగా వస్తుంది. ఓకే, ఓన్లీ ఎగ్ వైట్ ఒకటే యూజ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది ఈ ఫ్రాన్స్ 64 అనేది, అందుకని మనం ఎల్లోది అనేది అవాయిడ్ చేసేసాము ఇప్పటికి. ఓకే, సో మనం ఎగ్ వైట్ కూడా యూజ్ చేసేసాము. సో ఎగ్ వైట్ యూజ్ చేస్తే మంచిగా కోటింగ్ పెట్టేస్తే బాగా మిక్స్ చేసుకోవాలి, మసాలా బాగా మిక్స్ చేసుకొని. సో ఏంటంటే మనం ఇందాకంతా పౌడర్స్ యాడ్ చేసాం కాబట్టి ఈ ఎగ్ వైట్ వల్ల అవన్నీ కూడా దానికి బాగా వస్తాయి. సో ఇదేంటి? కార్న్ పౌడర్ మస్తంగా, కార్న్ ఫ్లోర్. ఓకే, 2 టేబుల్ స్పూన్. ఓకే, సో మనం తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడైతే 2 స్పూన్స్ సరిపోతుంది. సో మీరు ఇంట్లో ఎక్కువ ప్రిపేర్ చేస్తారు అనుకుంటే మీరు దానికి తగ్గట్టు కార్న్ ఫ్లోర్ అండ్ మిగతా పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఈ ఫ్రాన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎలా అనిపిస్తుందంటే, సో ఫ్రాన్స్ 64 ఎలా ఉంటుంది? మామూలుగా నేనైతే చికెన్ 65 ఇలాంటివన్నీ కామన్ మనందరికీ తెలుసు, బట్ ఫ్రాన్స్తో కూడా స్పెషల్ ఐటమ్స్,
మన మస్తాన్ గారు తయారు చేసి చూపిస్తున్నారు. సో మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు యాస్టీస్ అంటే ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి మీకు ఆయన ఇంగ్రీడియంట్స్ చెప్పారు. సో మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని మీరు కానీ ఈ సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో మస్తాన్ గారు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మనం ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలో ఎంత ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా? ఒక 5 మినిట్స్ పడుతుంది మసాలా బాగా ఊరేదానికి. ఓకే, ఈ లోపల మనం హైలో 1 లీటర్ పోసుకొని హీట్ చేసుకుందాం. ఓకే, డీప్ ఫ్రైకా? డీప్ ఫ్రైకి. ఓకే, సో ఆల్రెడీ ఒక 5 మినిట్స్ మన ఫ్రాన్స్ని మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా, అవి పక్కన పెట్టేసుకున్నాం. 5 మినిట్స్ అవి అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేస్తున్నారు. సో ఓకే, సో ఏంటంటే మనకి ఆయిల్ హీట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో ఈ టైంలో మనకి అది కూడా కవర్ అయిపోతుంది అనమాట. సో అక్కడ అది మ్యాగ్నెట్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఈ ఆయిల్ ఏదైతే ఉందో డీప్ ఫ్రై కోసం మనం ఆల్రెడీ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, అంటే ఆయిల్ హీట్ చేస్తున్నాం కదా, ఇది కూడా ఈలోపు హీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో గ్యాస్ ఆన్ చేసేసి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఓకే, సో 1 లీటరు. ఓకే, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నారు. సో మస్తాన్ గారు ఇది ఇంకా మనకు కొంచెం టైం పడుతుంది కదా, సో ఇంకా మనం రొయ్యలతో ఏమేమి చేయొచ్చు స్పెషల్గా? ఇప్పుడైతే 64 అన్నారు, సో ఇంకా ఏమేమి ప్రిపేర్ చేయొచ్చు? రొయ్యలు రోస్ట్ చేయొచ్చు. రొయ్యల బిర్యానీ చేయొచ్చు. రొయ్యలతో బిర్యానీయా? వాహ్, మామూలుగా బిర్యానీ అంటే చికెన్ మటన్ మాక్సిమం గుర్తొచ్చేది ఇదే బిర్యానీ అంటే, బట్ ఇప్పుడు మనకి కొత్తగా రొయ్యలతో బిర్యానీ కూడా అంట. రొయ్యల బిర్యానీ, రొయ్యల 65, చికెన్ 65 అలాగా రొయ్యలు 65. రొయ్యలు 65, ఇప్పుడు రొయ్యలు 64ఆ? రొయ్యలు ఫ్రై, సెమీ గ్రేవీ వస్తుంది. ఓకే, రైస్లోకి బాగా చపాతీలోకి పులకాలకి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం అయితే ఫ్రాన్స్ 64 కదా, సో ఇది దేంట్లోకి బాగుంటుంది, మనం ఏ కాంబినేషన్తో తింటే బాగుంటుంది? స్నాక్స్. స్నాక్సా? ఓకే, సో ఈవినింగ్ పూట పిల్లలకి చాలా బాగుంటుంది. ఓకే, సో పైగా హెల్త్కి కూడా చాలా మంచిది కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎస్, నాకైతే ఆ ప్రాసెస్ అంతా కూడా బాగా మైండ్లో గుర్తుండిపోయింది అనమాట, ఎందుకంటే కొన్ని లెంతి ప్రాసెస్ ఉంటాయి, అలాంటప్పుడు ఏంటంటే గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టం. బట్ ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గరగా పెట్టుకుందామంటే 1 బై 1 అన్నీ యాడ్ చేసేసుకొని సో ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ అయితే మీరు ఫ్రాన్స్ తీసుకోండి, ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఫ్రాన్స్ తీసుకొని వాటిని మాత్రం బాయిల్ చేసుకోండి, కొంచెం ఉప్పు అండ్ అలాగే పసుపు వేసేసి, ఎందుకంటే మనకి ఆ పచ్చి స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ అంతా కూడాను ఆ పసుపు వేయడం వల్ల మనకి మొత్తం పోతుంది. అండ్ నాకు రాగానే కూడా అదే డౌట్ వచ్చింది, సో స్మెల్ ఏం రావట్లేదే, బాయిల్ చేశానన్నారు, ఏం యాడ్ చేసి బాయిల్ చేశారా అనేసి. సో తీరా ఆయన చెప్పారు కదా, కొంచెం పసుపు వేశారు అండ్ చిటికెడ ఉప్పు కూడా వేశారనమాట. సో అలా మీరు బాయిల్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే రొయ్యలు కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇంకోటి చాలామంది ఇష్టంగా తింటారు. ఇప్పుడు పిల్లలు బాగా తింటారు, ఎందుకంటే బోన్లెస్ వస్తుంది, బోన్ రాదు కాబట్టి పిల్లలు బాగా ఇష్టపడతారు. పైగా పెద్దవాళ్ళు కూడా ఆ చికెన్కి వచ్చేసరికి బోన్స్ ఉంటాయని నవ్వలేమని, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మనకి రొయ్యలకు వచ్చేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. చిన్నపిల్లలకి కూడా హ్యాపీగా పెట్టచ్చు. పైగా మీరు ప్రిపేర్ చేస్తున్న డిషెస్ ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ. సో కొత్తగా న్యూలీ మ్యారీడ్ ఎవరైనా కూడాను, కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా కూడాను సింపుల్గా ట్రై చేయొచ్చు, ప్లస్ కొత్తగా కూడాను. సో సేమ్ రొటీన్ డిషెస్ కాకుండా. సో ఇంతకీ మన హీట్ అయిందా ఆయిల్ హీట్? సో మనకి 2 మినిట్స్ పడుతుంది. 2 మినిట్స్ డీప్ ఫ్రై అంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మెయిన్. సో డీప్ మనకి ఆయిల్ బాగా హీట్ అయితే ఫ్రాన్స్కి ఆయిల్ ఎక్కువ రాదు. ఓకే, సో ఎక్కువ అబ్జర్వ్ చేయవా? అవునా? ఓకే, ఇప్పుడు ఒక కొత్త విషయం తెలిసింది అనమాట, మనకి ఎక్కువ హీట్ అయితే ఎక్కువ ఫ్రాన్స్కి ఆయిల్ అతుక్కోదు. ఓకే, బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతుంది. సో చాలామంది ఏంటంటే డీప్ ఫ్రై అనేసరికి ఆయిల్ మసాలా కూడా బాగా డ్రై అయితే బాగా బాగుంటుంది. ఓకే, సో మసాలా కూడా అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము, ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది. సో ఆ మసాలాలన్నీ కూడా ఫ్రాన్స్కి బాగా మిక్స్ అయిపోతాయి, ప్లస్ ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ ఫ్రాన్స్ కూడాను చాలా క్రిస్పీగా వస్తాయి, ప్లస్ ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోదు. సో నాకు కొన్ని డిషెస్ కొన్ని ప్రిపేర్ చేసినప్పుడు ఎలా అంటే ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటుంది ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో ఆ డిష్. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రాన్స్ 64లో మనకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రాన్స్ వేసుకొని మనం డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయదు కాబట్టి హ్యాపీగా తినొచ్చు. అండ్ కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, డీప్ ఫ్రై ఐటమ్ కదా సో ఆయిల్ ఎక్కువ ఉంటుందేమో. ఆయిల్ హీట్ అవ్వకపోతే మసాలా కూడా విడిపోద్ది. ఓ, సో విన్నారు కదా, ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట మెయిన్, మనం ఇదే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ హీట్ అయ్యేలోపు అది కూడా బాగా మ్యాగ్నేట్ అయిపోతుంది ఈ టైంలో. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను కొన్నిసార్లు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ బాగా కలవకపోతే టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది.
సో ఆ మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కలిసిపోతే ఆ ఫామ్స్కి మనకి డిష్ అనేది చాలా బాగా వస్తుంది. సో అలా కాకుండా జస్ట్ పెట్టామంటే కొన్నిసార్లు పక్కన పెట్టేస్తూ ఉంటారు, ఒక 1 మినిట్ చాలు మిక్స్ చేసాం కదా. సో ఇలా కాకుండా మీరు దాదాపు ఒక 5 మినిట్స్ మనకి హీట్ అయ్యే ఆయిల్ అనేది హీట్ అయ్యే లోపు ఆ ఫ్రాన్స్ని పక్కన పెట్టేసుకున్నారంటే మీరు హ్యాపీగా డిష్ రెడీ చేసుకోవచ్చు. అంతే కదా, లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక. వెల్కమ్ బ్యాక్ టు రొయ్యల మజాక. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు కూడా ట్రై చేస్తారు, ఎందుకంటే మీరు తీసుకున్న క్వాంటిటీకి అండ్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ కూడా మనకి మార్కెట్లో చాలా ఈజీగానే దొరుకుతుంది కాబట్టి సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అవును, చాలా ఈజీ. అండ్ లాస్ట్లో సోయా సాస్ యాడ్ చేస్తారు. సో సోయా సాస్ మిగతా ఇంగ్రీడియంట్స్ ఎట్లాగో మిర్చి ఆయిల్ ట్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవునా, మళ్ళీ బౌల్లో పక్కన పెట్టుకొని మసాలా వేసుకొని పై పనులు కొట్టుకోవాలి. అవునా, సో ఇప్పుడు మళ్ళీ మనం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తామా? పక్కన పెట్టేసి మళ్ళీ మసాలాలు యాడ్ చేస్తామా? ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 64 అన్నారు కదా, మనం ఇట్లా డీప్ ఫ్రై అయిపోయినాక తినేయచ్చు కావాలనుకుంటే. తినచ్చు, తినొచ్చు. సో ఇంట్లో వాళ్ళు అయితే హ్యాపీగా మీరు అక్కడ కావాలంటే తీసుకో, ఆయిల్ డ్రై కూడా తినచ్చు, బాగుంటుంది. ఓకే. సో మీరు ఇక్కడ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత కావాలన్నా సేమ్ ఇలాగే అప్పుడైతే మనం లంచ్లోకి బాగుంటుంది, ఏదైనా ఎక్స్ట్రా కర్రీ తోటి ఇది మంచింగ్ కోసం తీసుకుంటే బాగుంటుంది, పప్పు అలాంటి రసము అలాంటి చేసుకున్నప్పుడు బాగుంటుంది. సో మనకి ఏంటంటే మాక్సిమం అందరూ కూడా సండేస్ అయితే బాగా నాన్ వెజ్ ఇష్టంగా తింటూ ఉంటారు. సో అలాంటి టైంలో ఎక్కువ ఎక్కువ డిషెస్ కాకుండా ఇప్పుడు సింపుల్గా ఒక పప్పు రసమో పెట్టేసామంటే ఇది ఫ్రాన్స్ తోటి 64 చేసామంటే హ్యాపీగా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి, ఆ కాంబినేషన్ కూడా రసము పప్పు ఫ్రాన్స్. సో ఇంతకీ మన ఆయిల్ హీట్ అయిందా? ఆయిల్ హీట్ అయింది. ఓకే, సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ మనం ఆయిల్ వేసే ముందుగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఫ్రాన్స్కి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసాం కదా, అది మళ్ళీ మిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసి ఆయిల్లో ఒక్కొక్క ఫ్రాన్ వదులుకోవాలి రొయ్య. ఓకే, ఒక్కొక్కటి అలా విడివిడిగా వచ్చేదానికి. ఓకే, సో మనం మొత్తం కలిపి వేసేస్తే ముద్దగా అయిపోతుంది, అన్నీ కలిసిపోతాయి, ఒక్కొక్కటి ఒకటి అయితే విడివిడిగా వస్తుంది. అవునవును, ఎస్, ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయిపోయాయి అన్నమాట ఫ్రాన్స్కి. సో మీరు మళ్ళీ డీప్ ఫ్రై చేసే ముందు ఒకసారి ఆ ఇంగ్రీడియంట్స్తో ఉన్న ఫ్రాన్స్ని బాగా మిక్స్ చేసి వేసేసారు అంటే సరిపోతుంది. సో దీంట్లో మనం ఎగ్ వైట్ ఒక్కటే యూజ్ చేసాం మిక్స్ చేసేటప్పుడు, ఎల్లోది యూజ్ మసాలా అతుక్కునేదానికి. ఓకే, ఎగ్ కోటింగ్. ఓకే, సో జస్ట్ ఆ మసాలా అనేది బాగా దానికి మిక్స్ అవ్వడానికి ఎగ్ వైట్ని యూజ్ చేసాము. ఓకే, రాయిల్ అయితే ఫ్రాన్స్ రొయ్యలు వదిలేసాం, ఇప్పుడు వేసిన తర్వాత ఇలా కలిపెట్టాలి. ఓకే, విడివిడిగా వచ్చినాయి. ఓకే, సో నాకైతే చూస్తుంటే ఎప్పుడు రెడీ అవుతుందా ఫ్రాన్స్ 64, ఎప్పుడు టేస్ట్ చూద్దామా ఎలా ఉండబోతుంది టేస్ట్. సో ఎంతసేపటికి మైండ్లో ఇవే తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఆలోచనలు. సో ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఓకే నెక్స్ట్ ఇది యాడ్ చేశారు, నెక్స్ట్ ఇది యాడ్ చేశారు ఇవన్నీ బాగా గుర్తు పెట్టుకొని ఓకే ఈజీ అయితే ప్రాసెస్. సో ఎప్పుడు ప్రిపేర్ అవుతుంది, ఎప్పుడు టేస్ట్ చూద్దాము. ఇంతకీ మీకు ఏ డిష్ బాగా ఇష్టం? ఫ్రాన్స్ రోస్ట్ ఇష్టం. ఫ్రాన్స్ రోస్టా? ఫ్రాన్స్ బిర్యానీ. ఫ్రాన్స్ బిర్యానీ. ఫ్రాన్స్ ఫ్రై. ఫ్రాన్స్ ఫ్రై, వీటిలో ఏది ఈజీ చేయడానికి? ఫ్రాన్స్ బాయిల్ చేసుకున్న తర్వాత అన్నీ ఈజీయే, మసాలా మొత్తం ఇదే సేమ్, ఇవే మసాలాలు ఉంటాయి, కాకపోతే ఆ బాయిల్ చేసుకునే టైంలో కొంత టైం ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. అవును, అసలు ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడాను హౌస్ వైఫ్ వీళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్రెడీ అలవాటు ఉంటుంది చాలామందికి వెంట వెంటనే ప్రిపేర్ చే. ఇంకోటి మీరు చేసే ఐటమ్ కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగానే తయారు చేయొచ్చు, అంతే కదా మస్తాన్ గారు. సో ఇది మనకి డీప్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది, బట్ మళ్ళీ ఇంకొంత ప్రాసెస్ ఉందన్నమాట. ఎస్, డీప్ ఫ్రై వర్క్ అయితే చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే ఇందాక మస్తాన్ గారు చెప్పారు మనము డీప్ ఫ్రై తర్వాత కావాలంటే ఇలాగే కూడా తీసుకోవచ్చు విత్ కర్రీతోటి, ఏదో ఒక పప్పు రసము ఏదో ఒక కర్రీతోటి తీసుకోవచ్చు. లేదు అంటే ఆయన నెక్స్ట్ ప్రాసెస్ చెప్తారు, సేమ్ అదే ప్రాసెస్ మనం ఫాలో అయ్యాము అంటే అది ఒక మంచి స్నాక్ ఐటమ్, అంతే కదా. అది కూడా సింపుల్, అది కూడా సింపులేనా? సో నాకు తెలిసి సోయా సాస్ యాడ్ చేసి చేస్తారు. సోయా సాస్, వాటర్. వాటర్, ఓకే. సోయా మసాలా మాత్రం సేమ్, సేమ్ మసాలాలు మళ్ళీ యాడ్ చేస్తారా?
సో ఇలాంటి టైంలో ఏంటంటే మనం ఆ సాల్ట్ ఏదైతే ఉందో అది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ 3 times ఫస్ట్ మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం, అండ్ ఇప్పుడు ఫైనల్గా ప్రాసెస్లో కూడా సాల్ట్ యాడ్ చేయబోతున్నాం. కాబట్టి మనం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నామంటే కొంచెం కారమైనా తింటారు, కానీ ఉప్పు ఎక్కువ పడితే తినడానికి కొంచెం కష్టం. సో ఇది మిత్రం, ఇది మాత్రం మీరు చూసుకోవాలన్నమాట. కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడైతే మస్తాన్ గారు 150 grams ఫ్రాన్స్ అనేది తీసుకున్నారు. సో చాలామంది ఏంటంటే మనం కర్రీ ప్రిపేర్ చేస్తాం చూడండి, కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రాన్స్ తక్కువ వచ్చేస్తాయేమో, తక్కువ క్వాంటిటీ చూసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, ప్రిపేర్ చేసాక తక్కువ అనిపిస్తుంది అంటారు. బట్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ మనం తీసుకున్నప్పుడు ఎంత క్వాంటిటీ ఉందో ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది ఎక్కువగానే. సో ఇవైతే క్రిస్పీగా ఉండబోతున్నాయి అంతే కదా, మనం కోటింగ్ చేస్తాం కాబట్టి అలాగే అనిపిస్తుంది. అవునా? ఓకే ఓకే, కోటింగ్ వస్తుంది కాబట్టి అలా అనిపిస్తుంది. ఓకే, సో కోటింగ్ రాకపోతే మామూలుగా కొంచెం తగ్గుతుంది క్వాంటిటీ. ఓకే, సో ఇప్పుడు మనం కోటింగ్ వేసాం కాబట్టి మనకి సేమ్ యాజ్ ఇట్ ఇస్ తీసుకున్నప్పుడు ఎలా అయితే కనిపించాయో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తున్నాయో. ఆ కోటింగ్ వేయకపోతే మనకి క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది, తక్కువగా వెయిట్ ఒకరు తగ్గుతుంది. ఓకే, సో నాకు అదే డౌట్ అన్నమాట. మామూలుగా ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ బాయిల్ అయ్యకుండా చిన్నదవుతుంది, బాయిల్ ఒకటి కర్రీ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు చిన్నవైపోతూ ఉంటాయి. ఫ్రాన్స్ అయితే బాయిల్ అయిపోయినాయి, చిల్లీ. ఓకే, చిల్లీ దాంట్లోనే వేసేస్తున్నారా? చిల్లీ. ఓకే, చిల్లీని రెండుగా చీల్చుకోవాలి. ఓకే, సో ఒక చిల్లీని మనం స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అన్నమాట, రెండుగా చీల్చుకోవాలి చిల్లీ. నాకు చిల్లీ చిల్లీ ఇప్పుడు దీంట్లోనే యాడ్ చేస్తాను. ఓకే, గ్రీన్ చిల్లీ. ఓకే, సో డీప్ ఫ్రై ఐటమ్స్కి వచ్చేసరికి ఏంటంటే చాలామందికి ఉండే డౌట్ ఆయిల్ పైన పడుతుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇవే కదా నాకు అందుకే చిల్లీ వేస్తున్నప్పుడు చూస్తున్నాను అనమాట. ఇంకోటి మనం చిల్లీని కట్ చేయకపోతే ప్రాబ్లం, కట్ చేసాం కాబట్టి మనకి అది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చిల్లీ కూడా ఫ్రై అయిపోయింది, చాలా త్వరగా ఫ్రై అయిపోయింది. కొంచెం కొంచెం తగినంత, మనకి ఎంత ఇష్టమో అంత ఇష్టం, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం, ఓకే. సో తగినంత కరివేపాకు యాడ్ చేస్తున్నాము ఫ్లేవర్ కోసం. సో ఇదంతా కూడా ఒక కలర్ఫుల్గా, ఈ కరివేపాకు కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి, మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. న్యాచురల్ ఫుడ్. అవును, హెల్దీ ఫుడ్. అవును, సో నాకు తెలిసి కరివేపాకు కూడా బాయిల్ అయిపోయింది. ఓకే, సో జస్ట్ అలా వేస్తామన్నమాట, ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఓకే, సో మనం డీప్ ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు మొత్తం కూడా తీసేస్తున్నారు. ఓకే, సో తీసేసి పక్కన ఒక బౌల్లోన ఒక జాలీలోన వేసుకోవాలి, అంటే ఆయిల్ మొత్తం వచ్చేసేదండి. ఓకే, లేదంటే టిష్యూ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మనం టిష్యూ యూజ్ చేసినా కూడా ఆ టిష్యూ మొత్తం ఆయిల్ని అంతా తీసేసుకుంటుంది అన్నమాట. సో చూసారు అంత క్రిస్పీగా అంత సాఫ్ట్ ఉన్నాయో. అవును, నిజంగానే చూస్తుంటే, సో టేస్ట్ చూస్తే ఎలా, ఇలా కూడా తినచ్చు, ఇలా కూడా టేస్టీగా ఉంటుంది, కానీ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఓకే, సో ఎక్స్ట్రాగా మనం గరం మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలంటారు. సో ఇప్పుడు ఇది మనకి కారంగా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? కొంచెం మనకు స్పైసీ కావాలంటే స్పైసీ చేసుకోవచ్చు, మీడియం స్పైసీ కావాలంటే మూడు మీడియం స్పైసీ చేసుకోవచ్చు. ఓకే, మన ఇష్టం. సో ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆయిల్ అంతా తీసేశారు. సో ఇప్పుడు మనం జాలీ ఇంకొక జాలీలోకి తీసేసుకున్నాము అండ్ నెక్స్ట్ ప్యాన్ కూడా పెట్టేశాము. సో దీంట్లో మనం నెక్స్ట్ నాకు తెలిసి సోయా సాస్ యాడ్ చేసి ప్రిపేర్ చేయబోతున్నారు. కొంచెం వాటరు, కొంచెం సోయా సాస్, సాల్ట్, చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్. సాల్ట్, చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్, వాటర్. ఓకే, మన కొంచెం. సో మనకి తీసుకున్న అంటే ఫ్రాన్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి సరిపడ. ఇప్పుడు మనకైతే ఒక ఫుల్ గ్లాస్ కూడా పట్టేలా లేదు కదా. 3 spoons. ఓకే, సో ఒక 3 spoons దాకా వాటర్ తీసుకున్నాము. ఓకే, సో 3 spoons వాటర్. సో వాటర్ అప్పుడే హీట్ అయిపోయింది చాలా త్వరగా. మనకు ఆయిల్ అన్నా లేట్ అవుతుందేమో కానీ. ఇప్పుడు మనం సోయా సాస్ అంటే ఫ్రాన్స్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం. అవును, కోటింగ్లో సాల్ట్ వేసాం. అవును, ఇప్పుడు వాటర్లో కొంచెం లైట్ చిట్టికెడు. ఓకే, చిట్టికెడు జస్ట్ వేసామంటే వేసాం. వేసామంటే వేసాం.
ఒకవేళ ఆల్రెడీ ఎవరికైనా సాల్ట్ సాల్ట్ సో జస్ట్ చాలా తక్కువ సాల్ట్ యాడ్ చేశారన్నమాట చిల్లీ పౌడర్ మనకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీడియం స్పైసీ కావాలంటే మీడియం చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేస్తున్నాము అండ్ కోటింగ్లో కూడా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాము ఓకే అండ్ బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఒక టేబుల్ స్పూన్ ఓకే సో చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ సోయా సాస్ ఫ్లేవర్స్ ఫ్లేవర్లోనే వస్తుంది ఓకే ఫ్రాన్స్ 64 అనేది ఓకే సో ఫైనల్గా మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట బ్లాక్ పెప్పర్ అండ్ సోయా సాస్ సో ఇవి నెయ్యి ఓకే సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఫ్రాన్స్ 64 రెడీ అయిపోతుంది సోయా సాస్ ఓకే సో సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ ఓకే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసాము సో వాటర్ తీసుకొని వాటర్ పోసేసి దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ చిల్లీ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి సోయా సాస్ వేసుకున్న తర్వాతనా ఓకే అంటే దాదాపు మనకి ఇక్కడ ఎంత టైం పట్టొచ్చు మస్తాన్ గారు ఒక 1 మినిట్ 1 మినిట్ ఓకే 2 మినిట్స్ పడుతుంది ఓకే 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ అంటే ఇప్పుడు మనం లో ఫ్లేమ్ లో వాటర్ లో బాగా మసాలా ఫ్లేవర్ తీసుకోవాలి ఓకే సో మొత్తం కూడాను ఇప్పుడు మనకి ఏంటంటే ఆ పౌడర్స్ అన్ని కూడా బాగా అర్థం అవుతుంది సో అలా కాకుండా మొత్తం బాగా కలిసిపోవాలంటారా బాగా కలిసిపోవాలి ఓకే సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలా లేకపోతే హై లో పెట్టుకొని హై లోనే పెట్టుకోండి మసాలా వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ ఓకే సో ఎందుకంటే చాలా మందికి హై లో పెడితే అది అడుగంటుతుందేమో అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా మసాలా వేయక ముందు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ ఓకే అంటే మన తొందరగా అవుతుంది ఓకే ఓకే అవును నిజంగానే మనం హైలో పెట్టేస్తే ఏంటంటే మనకి త్వరగా రెడీ అయిపోతుంది అన్నమాట డిష్ సో అవన్నీ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అవి దీంట్లో వేసుకోవాలి ఓకే సో మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రాన్స్ అండ్ అలాగే మిర్చి అండ్ అలాగే కరివేపాకు బాగా ఫ్రాన్స్ కి మసాలా బాగా మిక్స్ చేయాలి ఓకే సో మసాలా అంతా బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ అవ్వాలి సో ఇది స్నాక్ గా తీసుకోవచ్చు లేదు అంటే మనకి లంచ్ ఎలా అయినా వాలిస్తుంది కదా బట్ ఇలాంటివన్నీ ఏంటంటే కొత్త కొత్తగా ఫ్రాన్స్ తో ప్రిపేర్ చేసే కొద్దీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేసుకోవాలి ఫైనల్ లాస్ట్ ఫైనల్ ఓకే ఒక టేబుల్ స్పూన్ గ్రీ ఓకే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఓకే సో నాకైతే చూడంగానే అది చాలా కొత్తగా ఉంది అండ్ టేస్ట్ ఎలా ఉండబోతుంది పేరు అయితే ఫ్రాన్స్ 64 అండ్ టేస్ట్ ఎలా ఉండబోతుంది అంటే మస్తాన్ గారు చెప్పారు సో డీప్ ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా ఉంటుంది అండ్ ఇక్కడైతే సాఫ్ట్గా ఉంటుందని బట్ మనం టేస్ట్ చూస్తే మనకి సాటిస్ఫాక్షన్ డీప్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు మనం సైడ్ బౌల్లో తీసేసుకోండి ఓకే ఓకే సో ఫ్రాన్స్ 64 రెడీ అయిపోయింది అండ్ ఆ గార్నిష్ చూసే కొద్దీ ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేసాము అండ్ కరివేపాకు సో వీటి వల్ల మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్లస్ ఏంటంటే మనం ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు మనం ఎక్స్ట్రాగా క్యారెట్ అండ్ లెమన్ టమాటో వీటితో ఆయన స్పెషల్గా గార్నిష్ చేస్తున్నారు ప్లేట్ అంతా కూడాను సో దానివల్ల ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రాన్స్ 64 ఓకే సో ఫ్రాన్స్ 64కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా తయారు చేయాలో చూసేసారు కదా సో నేను అది చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను ఎలా ఉండబోతుంది టేస్ట్ అనేసి ఓకే వావ్ మస్తాన్ గారు అసలు నవ్వులుతుంటేనే ఎంత టేస్టీగా ఉందో తెలుసా మీరు చెప్పినట్టే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే సో ఫ్రాన్స్ 64 నిజంగా చాలా టేస్టీగా ఉంది సో ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది సో చూసారు కదా ఈరోజు రొయ్యల మజాక ప్రోగ్రాంలో మన చెఫ్ మస్తాన్ గారు తయారు చేసి చూపించిన ఫ్రాన్స్ 64 నిజంగా చాలా టేస్టీగా ఉంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది అండ్ ఇది ఇవాళ రొయ్యల మజాక మనం మళ్ళీ మరొక రొయ్యల మజాక ప్రోగ్రాంలో కలుద్దాం బాయ్ బాయ్